గురుగారు, ఇప్పుడు మన ఛానల్లో ఒక వీడియో బాగా వ్యూస్ వచ్చింది. ఏంటంటే ఏ రాశి వారు ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, అందులో మొత్తం ఓవరాల్ గా చెప్పారు. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి మనం ప్రేక్షకులకు తెలియజేద్దాం. ఫస్ట్ నా రాశి తీసుకుందాం. ఓకే, కన్యారాశి. కన్యారాశి వారు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, అందులో కూడా చాలా మందికి ఏంటంటే కొంతమందికి శుక్రుడు బాగుంటే బుధుడు బాగుండు, బుధుడు బాగుంటే గురుడు బాగుండు, ఇలాగా ఏ రాశి వారు అది అందులో స్థానాలను బట్టి ఏ రాశి వారు అదే సారీ కన్యా రాశి వారు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది వారి స్థానాలను బట్టి. ఇప్పుడు మనం వ్యాపారాల గురించి ఈ రాశి వాళ్ళు ఈ బిజినెస్ చేయాలి అని మనం అనుకున్నాం అనుకో, మనకంట ఇక శుక్రుడు ఆ ఇంట్లో ఉన్నాడు, వ్యక్తిగత జాతకాలతో పని ఉండదు. శుక్రుడు ఒక వ్యక్తికి 4 ఇంట్లో ఉండొచ్చు, ఇంకో వ్యక్తికి 7 ఇంట్లో ఉండొచ్చు, ఇంకో వ్యక్తికి 8 ఇంట్లో ఉండొచ్చు. ఇంకో అవి చూడం మనం, అంటే బుధుడు నిలిచి పెట్టాడు ఇవన్నీ ఇంకా అవసరం ఉండదు. ఋషులు ఎలాగ జ్యోతిష్కులు ఎలాగ కేటగరైజ్ చేశారంటే ఏవి ఏ గ్రహాలు ఎలా ఉన్నాయన్నది పక్కన పెట్టేసి కామన్ ప్లాట్ఫారం మీద పెట్టారు ఈ రాశికి వ్యాపారాలు పనిచేస్తాయని. ఎలాగంటే ఎండాకాలంలో ఎండలు వస్తాయని చెప్తారు. ఆ మొత్తం 3 నెలల 4 నెలల 4 నెలలు మనకి 4 నెలలు కూడా ఎండలు మంచి ప్రబలంగా వస్తాయి కదా. మధ్య మధ్యలో వర్షాలు వస్తాయి, మధ్య మధ్యలో చలేస్తుంది అని వేరే విషయం. అలాగే వర్షాకాలంలో ఆ 4 నెలలు కూడా వర్షాలు వస్తాయి. వర్షాకాలం అంటే వర్షాలు ఎక్కువగా వస్తాయని అర్థం, ఎండలు రావని కాదు అర్థం. ఎండలు కూడా ఒక్కోసారి వస్తాయి, చలికాలం చలి కూడా ఆ విధంగా. ఈ కన్యారాశి వాళ్ళు ఈ బిజినెస్ చేయొచ్చు అంటే 95% మంది ఈ బిజినెస్ గుడ్డిగా చేయొచ్చు. వాళ్ళ దాంట్లో శుక్రుడి బాగాలేదా, గురుడు బాగాలేదా, బుధుడు బాగాలేదా అని ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి బుధుడు అధిపతి కాబట్టి బుధుడు అన్ని రకాల వ్యాపారాలకి అధిపతి అనమాట. కిరాణా షాపు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. సివిల్ ఇంజనీర్లు, సివిల్ కన్స్ట్రక్షన్స్ లో, సివిల్ కాంట్రాక్టర్స్, బిల్డర్లు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సెంట్ల వ్యాపారం, ఇప్పుడు మనం కొత్తగా మొదలు పెడుతున్నాం, సెంట్ల వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు. తర్వాత సుగంధ ద్రవ్యాలకి చెప్పాడు శుక్రాచార్యకి చక్కగా ఈ యొక్క డ్రై ఫ్రూట్స్. తర్వాత గాజులు, ఫ్యాన్సీ వ్యాపారాలు. ఓకే, అలాగే సెంటరింగ్ చేసి సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తి కోసం కూడా కోట్లు సంపాదించాడు. సెంటరింగ్ అసలు చనిపోయాడు ఈ మధ్యన, డబ్బు ఎక్కువ వస్తే మనుషులకు ఏదో ఒక ప్రాబ్లం దేవుడు పెడతాడు, అందువల్ల బ్రహ్మాండంగా సంపాదించాడు వితిన్ నా కళ్ళ ముందు 6 ఇయర్స్ లో. అంటే అది వాడకు పడింది సెంటరింగ్. అంటే ఇప్పుడు గురుగారు సెంటరింగ్ పడదు అన్నారు కదా, కొంతమందికి సిమెంట్ పని కలిసి రాదు, శని సంబంధించింది, ఐరన్ శని సంబంధించింది, అలా ఉంటాయి కదా. ఇప్పుడు కన్యారాశిలో ఈ శని సంబంధించినవి కూడా పడతాయా? బ్రహ్మాండంగా పడతాయి. బుధుడు శనికి మిత్రుడు కాబట్టి, శనికి ఐరన్ ఇది కాబట్టి సెంటరింగ్ పెట్టినప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ బుధుడు పనిచేస్తుంది. అలాగే ఐరన్ శనికి సంబంధించినటువంటి వాడు మిత్రుడు కాబట్టి ఇద్దరికి బ్రహ్మాండంగా పడింది. కాబట్టి ఈ రకంగా మనము కూల్ డ్రింకుల వ్యాపారాలు, అంటే ఇప్పుడు మన మసాలా సరుకులు, హల్దీరామ్ ఉన్నాడు, హల్దీరామ్ చిన్న చిన్నగా పసుపు ప్యాకెట్లు ఇవన్నీ పెట్టి మసాలా చిన్న చిన్నవి కోట్లు సంపాదించాడు. అశ్విని సుబ్బారావు గారు ఉన్నారు, ఆయన ఈ యొక్క మందులు ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేసి హైరవేలు అవన్నీ కూడా సంపాదించారు. రామ్దేవ్ బాబానే తీసుకో ఆయుర్వేదిక్, అంటే వాళ్ళకి అఖ్యతూ బాగున్నాడు. ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని బట్టి ఈ రాశి వాళ్ళు, ఈ కన్యా రాశి వాళ్ళు ఈ బిజినెస్ చేయాలి. నేను ఒక చోట విన్నాను, ఇప్పుడు బుధుడు నిలిచిపెట్టాడు నీకు, శుక్రుడు బాగున్నాడు, అందుగురించి శుక్రుడు సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్, లేడీస్ ఐటమ్స్ చేసుకో. నీకు గురుడు కూడా బాగున్నాడు, గురుడు అంటే వైట్ కలర్ వైట్ చేసుకో. బుధుడు బాగాలేదు, బుధుడు నిలిచిపెట్టాడు కాబట్టి బుధుడికి నువ్వు గరికి పెట్టు, అంటే వినాయకుడు అధిదేవత కాబట్టి గరికి పెట్టు అయి పెట్టు అన్నారు. ఇది ఎట్లా చూస్తారు గురువు? అయితే ఇక్కడ ఏంటంటే మనకి బుధుడు నేషపడితే అసలు ఏ వ్యాపారానికి పనిచేయడం అని అర్థం. కాబట్టి బుధుడు బాగానే, అంటే కన్యారాశి అయినా సరే బుధుడు నీచి పడితే వ్యాపారాలు పనికిరారు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పింది కరెక్టే, నీకు అది ఈ యొక్క కూల్ డ్రింకుల షాప్ పెట్టుకోండి, స్వీట్ల షాపులు పెట్టుకోండి, అవన్నీ ఓకే. కాకపోతే మనకి
ఎరకగడ్డతో వినాయకుడికి చేయండి అది ఇది అన్నారు అన్నావు కదా, అది కేతువుకి అన్నమాట. కేతువు కూడా అగ్నిదేవుడు బుద్ధుడే మనకి వినాయకుడే కదా, అందుకనే వినాయకుడు. అయితే బుద్ధుడికి బాగాలేనప్పుడు మనం శ్రీమన్ నారాయణ మూర్తికి చేయాలి, రాముడు కానీ లక్ష్మణుడు కానీ మన కృష్ణుడు కానీ ఇలా విష్ణుమూర్తికి చేస్తే ఇది అవుతుంది. ఈ యొక్క కేతువుకి అయితే గణపతికి చేసుకోవాలి. ఆ విధంగా కన్యారాశికి మనం ఇప్పుడు చెప్పిన బిజినెస్ అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు కన్యారాశిలో కొంతమందికి ఏ బిజినెస్ చేసినా కలిసి రావట్లేదు, అది కన్యారాశే అయినా నాకు బిజినెస్ కలిసి రావట్లేదు అని అంటారు చాలా మంది. అది ఎందువల్ల సార్? ఎందువల్ల వస్తుంది అంటే జాతకం అట్టుబట్టి వాళ్ళు వ్యక్తిగత జాతకం మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని చూపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కామన్ గా బుధమ ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి బిజినెస్ లో బాగుంటాయని చెప్తాం. కామన్ అతని జాతకంలో రాహు బాగుండాలా బుధుడు బాగుండాలా లేదా చూడాలి కదా. రాహు అంటే మెస్మరైజ్ చేయాలి, బిజినెస్ అంటే అవతలను మెస్మరైజ్ చేయడం. బుధుడు బుధుడు భార్య బాగున్నవాడు ఉన్నాడు అనుకో, కిరాణా షాప్ రన్ చేస్తారు పావుట్లు, వాళ్ళు చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ కిలో పప్పు ఇయ్యి అన్నాం అనుకో, పప్పు లేదనుకో వాళ్ళు, పప్పు లేదా అంటే ఉప్పు కావాలి ఉప్పు ఉంది అని చెప్తారు, అంతేగాని కస్టమర్ని పోగొట్టడు. పావుట్లు అందుకనే మీకు వైసెస్ బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తారు. ఇది బుధుడు బాగుంటే వచ్చేది. మనం ఏం చేస్తాం, మనకు ఫోన్స్ వస్తూ ఉంటాయి కాల్స్, వాళ్ళు ఫోన్ చేసినప్పుడే మనం ఎత్తేయాలి నువ్వు కానీ నేను కానీ, ఎత్తలేదనుకో వాళ్ళు మళ్ళీ ఉండదన్నట్టు ఫోన్. తర్వాత మనం చేసామనుకో ఛానల్ వాళ్ళు ఎవరైనా చేస్తారా గురుగారు ఎవరైనా చేస్తారా, చేస్తే వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటి, సీరియస్గా జాతకం చూపించుకుందాం సీరియస్గా బిజినెస్ చేద్దాం అనేది ఉండేది చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏదో టైం పాస్ అన్నట్టు చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ కాబట్టి ఈ బిజినెస్ కూడా అలా చేస్తే నష్టపోతారు అన్నమాట. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ఇది ఎందుకు అలా వస్తుందంటే కేవలము మనకి వాళ్ళ జాతకంలో వ్యక్తిగత జాతకంలో రాహు బాగోకపోయినా బుధుడు బాగోకపోయినా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఈ కన్యారాశి వాళ్ళు బిజినెస్ చేసేసి. ఇంకోటి సార్, బిజినెస్ లో డెవలప్ అవ్వాలి అంటే చాలా మంది కొంతమంది యంత్రాలు కొంతమంది బుద్ధుడు సంబంధించిన బుద్ధుడు అదే జాతకం కాబట్టి దానికి సంబంధించినవి వస్తువులు ఏదైనా సజెస్ట్ చేయండి మేము పెట్టుకుంటాము అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను పక్కాగా చూశాను. అది మనం నాలుగు రోజులు పూజ చేసి మనం కనుక ఇచ్చినట్లయితే అవి పనిచేస్తాయి. ఆ తర్వాత ధనలక్ష్మి యంత్రం, ధనలక్ష్మి ఆకర్షణ యంత్రం. ఆకర్షణ యంత్రం అంటే ధనాకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ, ఇలా అన్నిట్లకంటే కూడా పెద్దదైనటువంటి శ్రీచక్ర రాజు శ్రీయంత్రం, శ్రీయంత్రం శ్రీచక్ర రాజు అంటాం దాన్ని. ఇవన్నీ కూడా మనకి ఈ ఈ యంత్రాలని పెట్టుకుని వాళ్ళు డైలీ పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు. షాప్లో పెడితే ప్రాబ్లం లేదు, షాప్ ఏం ప్రాబ్లం ఉండదు, ప్రతి షాప్లోనే ఉంటాయి. కాబట్టి వాళ్ళు పూజ దగ్గర పెట్టుకుని అగరబత్తి ఎంచుకొని తర్వాత పంచదార ఏదన్నా లేదా పట్టి బెల్లం మొక్కలు నైవేద్యం డైలీ పెట్టాలి, డైలీ అవసరం లేదు. వారానికి శుక్రవారం మెయిన్ లేకపోతే మంగళవారం రెండు రోజులు డైలీ అగరబత్తి చూపిస్తే నష్టమే ఉంది, దేవుడు పటాల దగ్గర పెట్టి అలా చూపిస్తే రీఛార్జ్ అవుతుంది. అంటే కొంతమంది అంటారు యంత్రాలు పెట్టుకుంటే డైలీ పూజ చేయడం అవసరం లేదు, అన్ని 41 రోజులు పూజ చేసిన తర్వాత ఛార్జింగ్ చేసిన తర్వాతే ఎవరైనా ఏ గురువైనా ఇస్తాడు. కాబట్టి ఎవరిచ్చినా సరే కొన్ని రోజులు 41 రోజులు 21 రోజులు అలా ఒక 11 డేస్ చేసేసి ఇస్తాం. మా గురుగారు నచ్చినప్పుడు పురాణ రాధాకృష్ణమూర్తి గారు ఆ కాలంలో ఒక్కొక్క యంత్రం 300 రూపాయలు. ఆ కాలంలోనే యంత్రం, ఆ కాలంలో యంత్రం ఏంటి, యంత్రాలు ఉంటాయి ఎప్పటి నుంచి ఉంటాయి అంటే కాస్ట్ ఆ కాలంలో యంత్రం 300 రూపాయలు అంటే హైయెస్ట్ అనమాట. అప్పుడు చక్కగా రాజమండ్రిలో మాకు నువ్వు వెళ్ళిన కంసాల ఆయన దగ్గరికి వెళ్ళి విశ్వరంలో అతను తీసేవాడు. చేసిన తర్వాత శ్రీ మారుతి రాజరాజేశ్వరి పేట మా గురువు గారి పురాణ రాధాకృష్ణమూర్తి గారు అంటే ఉషశ్రీ వాళ్ళ తమ్ముడు స్వాతి ఇండియన్ పత్రికలో ఎడిటర్గా పనిచేసిన పురాణ రంగనాథ్ వీళ్ళంతా కూడా వాళ్ళ తమ్ముళ్ళు అనమాట. సో యంత్ర వేసేవాడు నేనే జాగ్రత్తగా అక్కడ ఉండి పూజలు పునస్కారాలు అన్ని చేసేవాడు. మా యంత్రాలు పట్టుకొచ్చేవాడు, మా ఇంటి ఇంత తలసరగా చక్కగా ఉండేది అనమాట. ఆ తర్వాత అలా రాను రాను అది 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు బ్యాక్ సంఘం 30 సంవత్సరాలు బ్యాక్ సంబంధం కాబట్టి అలా గ్రాడ్యువల్గా అప్పుడు యంత్రం ఏమైపోయింది 10,000 15,000 కూడా అయిపోయింది. అవునండి, ఇప్పుడు 25,000 కూడా ఉంటాయి. అంటే మనం చేయాల్సినటువంటి పూజలు మన పద్ధతులు ఇవన్నీ కూడా
ఆ నమ్మకం ఉన్నాము. 40% మాట్లాడతారు కదా డైలీ వీళ్ళు 41 రోజున ఆ పూజలు చేయాలంటే పువ్వులే 300 రూపాయలు కొబ్బరికాయలు అగరత్తులు ఇవన్నీ కూడా. ఇప్పుడు నీకు మా మిత్రుడు మన భార్గవ దేవన మన వేణు స్వామిలే ఉన్నారు ఆయన వాళ్ళు ఒక్కొక్క పూజకి 1,00,000 రూపాయలు అవుతాయంటే వీళ్ళంతా కూడా ఎందుకంటే 1,100,000 రూపాయలు చీరల హోమాలు వేసేస్తాడు ఆయన అని ఆయన ఇంటర్వ్యూస్ లో ఉన్నాయి. అవును సో కోట్లు ఖర్చు అవుతుంది అంటే వేణుస్వామి గారు కూడా అంతే ఆయన చాలా ఓపెన్ ఫ్రాంక్ గా చెప్తాడు ఆయన నేను చెప్తాను ఎందుకని నేను ఎంత అవుతుంది నేను మత్స్యం పెడతాను మటన్ పెడతాను చికెన్ పెడతాను మద్యం పెడతాను అవును వామాచార పద్ధతులు అవి వాళ్ళిద్దరు ఏర్పడిన మార్గం అది ఆ మార్గం మనకు ఎందుకు సులువు మార్గంలో దక్షిణ మార్గంలో అవుతుందని మనం ఆదిశంకరాచార్య సిద్ధాంతాల ప్రకారం దక్షిణ మార్గంలో చేసుకుంటుంటాం. అటువంటి వామాచారాలు అటువంటి కౌలాచారాలు మా గురువు గారి హయాంలో మనం రాజమండ్రిలో చిన్న చిన్నప్పుడే చేసేసాము అవన్నీ కూడా వదిలేసినాం అవన్నీ మనం చేసి. కాబట్టి ఇక్కడ మన మిత్రులు అయినటువంటి వీళ్ళు వేణుస్వామి గారు ఇతర కౌలాచార వామాచార పద్ధతుల్లో చెప్పేవాళ్ళు ఎందుకు ఇంత ఖరీదు అవుతుంది అంటారంటే అంతే. ఇప్పుడు మామూలుగా ఉపన్యాసం చెప్పేటప్పుడు చూడండి నేను చెప్పిన తర్వాత మైథున క్రియ అని ఆ మైథున క్రియ చెప్తుంటే నేను సంఘం పాడవుతుందన్న ఉద్దేశంతో నేను అలా చెప్పకూడదు అనేవాడిని. అప్పుడు వాళ్ళు మార్చుకున్నారు చక్కగా మైథున క్రియ సమర్పయామి అని చెప్పేసి అసంప్షన్ అని చెప్పి ఆ అబ్బాయి కరెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు కరెక్ట్ ద సొసైటీ. మనం ఏంటంటే వాళ్ళు కరెక్ట్ చేస్తున్నప్పుడు మనం వచ్చిన తర్వాత మేకలను కోసి కోళ్ళను కోసి ఇలాగ పైన పెట్టి వచ్చే షార్ట్స్ అన్నీ కూడా తగ్గిపోయింది కంపారిటివ్గా మనం చూస్తే. కాబట్టి చక్కగా వ్యాపారంలో ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అవ్వాలి. పూజలు అనేటటువంటి చాలా కాస్ట్లీ అయిపోయినప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయాలా ఏం వేయాలా ఏం వేయాలా ఇవన్నీ సమర్పించాలి కరెక్ట్ ఇవన్నీ కూడా. సో మనం నువ్వు పెట్టినటువంటి ఇప్పుడు 25,000 20,000 యంత్రాలకు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా పూజల సమక్షంలో చేస్తాం దగ్గర బంధువులు గారు అందర్శిత కాబట్టి అది పెద్ద నాట్ బిగ్ థింగ్ అనమాట. అవన్నీ దే కెన్ ఎఫర్ట్ ప్రజలు ఎఫర్ట్ చేయగలుగుతారు ఎందుకంటే మొత్తం ఇవన్నీ నా పర్యవేక్షణలో జరుగుతాయి కాబట్టి డైరెక్ట్గా అవి ఏది అది ఎక్కువ అని అనుకున్నప్పుడు నేనే ఇలా కాదునైనా ఇలా కరెక్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు భక్తుల పక్షం ప్రజాపక్షం వాళ్ళకి కావాల్సిన విధంగా మనం నిష్పక్షపాతంగా మనం వాళ్ళ శ్రేయస్సు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మనం కృషి చేస్తాం. 3 ఇయర్స్ నుంచి మనకు క్రెడిట్ అదేనమాట ఎందుకంటే సార్ చెప్పేదే గురువు గారు చెప్తే అది ఫ్యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది మనం నాన్ ప్రాఫిటబుల్ మోటోతో వెళ్ళాం కాబట్టి. ఎస్ సార్